ఇంకా పార్సిల్ వచ్చింది. ఏంటో చెప్పుగా తేజ్ ఇంకొక గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది ఇక్కడ సర్ప్రైజ్ ఫాదర్స్ డే రోజు ఓపెన్ చేయది. చలి 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 అమెజాన్ ఇంకా పార్సిల్ వచ్చింది. ఏంటో చెప్పుగా తేజ్ ఇంకొక గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది ఇక్కడ సర్ప్రైజ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యువర్ ఫాదర్స్ డే. ఈ అన్బాక్సింగ్ వీడియో నువ్వు వచ్చేది కానీ ఎప్పుడు ఆ రోజు ఫాదర్స్ డే రోజు చాలా బరువు ఉంది. గెస్ చేస్తారా? సారీ గెస్ చేయలేను. కాన్ గెస్ పట్టుకో. గెస్ చేయగలవా? Father's Day gift from Arna. Liquid. బాటిల్ నువ్వు అనుకున్న బాటిల్స్ అయితే కాదు. మందు బాటిల్ కాదు. ఓకే ఆ రోజు ఓపెన్ చేద్దు కానీ కాదు. మళ్ళీ చెప్పు. నో ఐడియా. కాంట్ గెస్. మళ్ళీ చెప్పు. ఓపెన్ చేస్తా నా. ఎంత ఆ రోజు చూద్దుగానిలే ఓపెన్ చేద్దు కానీ. 6 సెప్టెంబర్ ఆ రోజు దాకా నువ్వు నీ ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకొని వెయిట్ చేయాలి. సో తేజ్ గిఫ్ట్ నేను ఓపెన్ చేసేసాను. తేజ్కి అయితే సర్ప్రైజ్ ఓపెన్ చేద్దని చెప్పాను. ఇది చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు చూపిస్తాను. తేజ్ వర్క్ చేసుకుంటున్నాడు. తేజ్కి చూపించద్దు. 6 సెప్టెంబర్న మాకు ఆస్ట్రేలియాలో ఫాదర్స్ డే అన్నమాట. సో ఆ రోజు ఆర్నా డాడీకి గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ఇది ఆర్డర్ చేశాను. సో దాని మీద ఆర్నా రాసినట్టు ఐ లవ్ యూ డాడీ అనే చిన్న కోట్ ఉందన్నమాట. అది ఇందులో సరిగ్గా కనిపించదు కదండి. ఇంకా చాలా ఆర్డర్ చేశాను కానీ ఇది ముందు వచ్చేసింది. సో ఇది ఏంటంటే కాఫీ మగ్. ఆ కాఫీ మగ్ మీద మా ఫేవరెట్ ఫొటోస్ అన్నీ, ఆర్నా పుట్టినప్పటి నుంచి తేజ్ తీసుకున్న ఫేవరెట్ ఫొటోస్ అన్నీ దాని మీద యాడ్ చేయించాను నేను.
తేజ్ అది చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. బాగుంది కదా, చాలా బాగుంది. నేను దీని గురించి చెప్పట్లేదు ఎందుకంటే తేజ్ వినేస్తాడు. సో ఆ రోజు తేజ్కి ఇది ఇచ్చి తేజ్ ఫేస్లో సర్ప్రైజ్ని చూద్దాం. తేజ్కి ఇప్పటిదాకా ఈ గిఫ్ట్ గురించి తెలీదు. నేను ఈ వీడియో కూడా తేజ్ని చూడనివ్వను, సర్ప్రైజ్గా ఉంచాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి వచ్చినది పార్సిల్. సో ఇదైతే నేను తేజ్కి వచ్చిన ఇంకో గిఫ్ట్ ఓపెన్ చేయట్లేదు, మగ్గు ఒకటే ఓపెన్ చేశాను. ఎందుకని అంటే అది సరిగ్గా ఉందా లేదా అని చూడడానికి. ఏదైనా సరిగ్గా లేకపోతే నేను మళ్ళీ వాళ్ళకి బ్యాగ్ పంపించి మళ్ళీ సరిగ్గా చేయించి తీసుకురావచ్చు కదా, అందుకని. అమెజాన్లో మనకు వచ్చిన ఇంకొక పార్సిల్ ఏంటంటే, నేను ఇది ఓపెన్ చేసేసాను. నేను అనుకున్నాను వీడియో ఆన్ చేశానని, కానీ ఆన్ చేయకుండా నేను మాట్లాడుతూ ఓపెన్ చేసేసాను. తర్వాత రియలైజ్ అయ్యాను నేను వీడియో అసలు ఆన్ చేయలేదు అని చెప్పి. సో ఏం ఆర్డర్ చేశానంటే, చూడండి, మనం అన్నం పప్పు రైస్ కుక్కర్లో ఒకటే ఒకసారి పెట్టుకునేది ఉంటుంది కదా, సో స్టాకబుల్ కంటైనర్స్ అది ఆర్డర్ చేశాను. సో ఈ ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి మనమే గిఫ్ట్ కొనుక్కున్న ఫీలింగ్ వస్తుంది. సో నార్మల్గా అయితే మనకి షాప్కి వెళ్ళి కొనుక్కుంటే అంత ఫీలింగ్ ఉండదు. సో ఇలా మంచిగా వీళ్ళు నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇస్తారు. సో ఇది వచ్చే స్మూత్. నాకు అమెజాన్ ప్యాకింగ్ అయితే చాలా ఇష్టం, మంచిగా ఈ ఎయిర్ ఫిల్డ్ ఈ కవర్స్ ఇవన్నీ పెట్టి నీట్గా ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా ప్యాక్ చేసి తీసుకొచ్చిస్తారు. ఇది దేనికి అయ్యోను, ఎనీవేస్, సో ఇది అనమాట. సో ఇది ఆర్డర్ చేశాను, ఇది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అందుకే చాలా టైం పట్టింది. నేను ఆర్డర్ చేసి చాలా రోజులైంది, ఇప్పుడు తీసుకొచ్చి డెలివర్ చేశారు. ఐ థింక్ యూఎస్ నుంచి డెలివర్ చేసినట్టు ఉన్నారు. మన ఇండియాలో అయితే ఇవి ఎంత చీప్గా ఉంటాయి కదా. సో కానీ నేను నాకు ఇది అమెజాన్లో $60 ఎంతో తీసుకున్నారు దీనికి. సో ఇండియా నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది, కానీ నేను ఇండియా నుంచి ఏం తెచ్చుకోలేదు. ఇండియాకి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ దిస్ వైరస్ మేక్స్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్. సో యా, ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలియట్లేదు. ఎస్ ఓపెన్ చేశాను. క్వాలిటీ చాలా బాగుందండి, క్వాలిటీ చాలా బాగున్నట్టు కనిపిస్తుంది. ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉండి ఇలాంటిది ఏదైనా కొనాలి అనుకుంటే మీరు లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది, అండ్ ఆ గిఫ్ట్ లింక్ కూడా. సో తేజ్ పక్క రూమ్లోనే ఉన్నాడు, అదేంటో చెప్తే మీకు తేజ్కి వినిపిస్తుంది. సో అందుకనే నేను చెప్పడం లేదు. ఇది మూత, ఇంకొక మూత. చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది గిన్నెలు. మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి కదా, స్లో అండ్ ఫాస్ట్ కుక్కర్స్ దొరుకుతాయి మనకి. ఈవెన్ కేమార్ట్ వన్స్, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కేమార్ట్ చీప్ వన్, అందులో కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. సో అదే నేను ప్రస్తుతం యూస్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఈ డిఫరెంట్ సైజు కంటైనర్స్ ఉన్నాయి ఇంట్లో, కానీ అది ఇలా స్టాండ్ అది లేదు. సో ఇదైతే ఈజీ కదా తీయడం అది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. యా బాగుంది, ఇట్ లుక్స్ నైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.